సెల్యూట్లో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్గా డ్యూటీ డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా. మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడులాగా లెక్చర్లు ఇస్తున్నావా? రే, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకేరో ఎదవని. గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రే, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా? బ్రహ్మం గారు ఊరికే చెప్పలేదురా ఎదవరకే వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు ఏంటి బావా, హాట్ హాట్ గా ఉన్నావు? లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా. నువ్వు ఉంటే నాకు ఇష్టం. నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పకుండానే అరేంజ్ చేస్తాను. లోపల వాళ్ళని ఎక్కెక్కు. ఎక్కడే చూస్తారే, ఎక్కడే చూడండి. మా భావం సావును గ్రహణం మీరు ఎక్కేది. సెక్యూరిటీ అంటే ఎంత షార్ప్ గా ఉండాలి. ఏంటి ఇంకా అవలేదా? త్వరగా దించండి, మా ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి టైం ఎంతండి సార్? అదేంటి సార్, వాచ్ కాలుకి పెట్టారు. ఏ వాచ్ చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా? కాలు పెట్టుకోకూడదా? గాంధీ గారు బుడ్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయడరా బాబు. ఉన్నా రే సునన్నా, నాకు సాయంగా ఉంటాం, తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? ఐఎమ్ టేకింగ్ టీ బ్రదర్. యు సీ ఆ డ్రెస్ బాగానే ఉంది కదా? బాగానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటుంది. రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు తగ్గిరండి సర్కిల్ అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది, బాగుంది. షూర్ కరెక్ట్ గా ఉంటుంది, ట్రై చేసిస్తా. ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్దిసేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. ఎక్స్క్యూజ్ మీ, నేనే ఫస్ట్ వచ్చా. నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా వాడు? ఏడ్రా ఎవడ్రా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా. ఏమైందిరా? ఇదేనా బాబాయ్? ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. రండి. ఇస్తాను, చూడు తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా. అదో మీ తల్లి చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంటా నీతి వాక్యాలు చెప్తున్నావు? సెల్లివు, ఇదిగో. వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఏం జరిగింది? షాపింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలర పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరికే? హలో పోలీస్ స్టేషన్. మీకు ఫోన్ చేసింది. ఏమైందమ్మా? ఆడపిల్లలు కామెంట్ చేయతనందుకు అందరిని కొడుతున్నారు సార్. ఎరా నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? సార్ మా అన్న కారణం లేకుండా ఎవరిని కొట్టాడు సార్? అసలు ఏం తెలుసు చెప్పన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది, వాడు చెప్పేది? రారా స్టేషన్ కెళ్ళాక నేనే చెప్తాను. రా
వాళ్ళ సిమ్ కార్డు చిరిగిపోను, వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోను, వాళ్ళ లాటీలు పుచ్చిపోను. ఇప్పుడు అబ్బాని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా. ఏంటి చెప్పేది? అక్కడ జరిగిందంత పోలీసులు ఆరా తీసేవారు. అంజలి పరువు పేపర్ కెక్కేది. ఓహో, ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదు. నువ్వే పెట్టు. అందుకే అంటాను పాండు, వారం రోజులు వరాచకాల వజ్రాసనం వేసావనుకో, ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది. అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుడే తెలుసా? నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలపోయాను. దెబ్బలు బానే తగిలి బొబ్బట్లే ఉన్నాయి బామ్మ. అందుకే దెబ్బకు దెబ్బ అప్పకు అప్ప, రక్తానికి రక్తం. నిన్ను అన్యాయంగా కొట్టించిన అంజలి మీద నేను పగ తీర్చుకుంటా. దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంటరా? ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి, పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి. అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకుని వచ్చా వెరైటీ. నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి. చెప్తా ఇదేనా? ఇదేనా అంజనీలు? రారా మర్యాదగా ఉండే. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? సున్నుండ పూతరేగులు అవన్నీ ఇక్కడ దొరకవు. స్వగృహ స్వీట్ స్టాల్ కదా. అది వాడి పేరు. నా పేరు పాండు. అంజలి గారు ఉన్నారా? ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని. అంజలి అది మమకారం. రేపు ఆవిడ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తాం. మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్. అవన్నీ రేపు పొద్దున్నే చెప్పుకోండి, ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. చూడు, నీ వాళ్ళనే గెంటేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజేషన్ పండదా? మేనేజ్ చేయటం ఏంట్రా, మనం వచ్చింది అందుకనే కదా. కొట్టించినందుకు ప్రతీకారం? చెవరిక ప్రతీకారం లేదు, గొడ్డుకారం లేదు. తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి. అంటే తెల్లవారేంత వరకు మనం ఇక్కడే? ఎంతసేపురా? ఇంకో 4-5 గంటలు అయితే తెల్లారిపోతుంది. 4-5 గంటలే? ఏమైంది? దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ రోజు 6వ రోజు. అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట. అంజలి పుట్టినరోజున అమ్మవారు కూడా పుట్టిందన్నమాట. అంజలి గారు, మీరు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలండి. మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా. నేనండి పాండు. పాండు పాండు పాండు. వెరీ గుడ్ అంజలి. చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. రిహార్సల్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, మీరు ఒకసారి వచ్చి చూస్తే. నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏమి తడిపిస్తున్నారు? ఎప్పుడు సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటో చూసుకోలేదు? ఏంటి చూసుకోలేదు? మళ్ళీ నెత్తి మీద పట్టుకుని నడుస్తున్నావాజు? నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు. సారీ ఆకాష్. ఇట్స్ ఓకే అంజలి. అంజలి నేను కావాలనే. అంజలి అంజలి వాడు కావాలనే అలా చేశాడు. చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఫర్గెట్ ఇట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి, ఇందాక నుంచి చూస్తున్నాను, సారీ చెప్పాడు కదా, ఇంకా ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉంది. ఏంటి, సపోర్టా? అవును, నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు కానీ ఎంత చక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో, దొందు దొందే బాగా సరిపోతుంది.